Advocates Association for Social Responsibility and Awareness. 1986 Consumer Protection Act ప్రకారం వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వారి కోసం కన్జ్యూమర్ కోర్ట్స్లో కేసెస్ను ఫైల్ చేసి వినియోగదారులకు న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో చేస్తున్న సర్వీసెస్ని టుడే న్యూస్ ఛానల్ వారి సౌజన్యంతోటి ప్రతిరోజు ఒక్కొక్క కేస్ ఫ్యాక్ట్స్ ని వినియోగదారులకు మరింత అవగాహన కలగడానికి ఒక్కొక్క కేస్ ఫ్యాక్ట్స్ ని మీ ముందు ఇస్తున్నాం అండి. మరి ఈ రోజు కేస్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. సో టుడేస్ కేస్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ ఈ కేస్ విషయంలోకి వస్తే సిసి నెంబర్ 239/2017 239/2017 ఫైల్డ్ అండ్ ద హానరబుల్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం విశాఖపట్నం. కేస్ ఫ్యాక్ట్స్ ఇక్కడ కేస్ ఫ్యాక్ట్స్ వస్తే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఈస్ కర్రీ అప్పలరాజు. సో హీస్ ఫ్రమ్ విశాఖపట్నం. ద ఆపోజిట్ పార్టీస్ ఆర్ ద బ్రాంచ్ మేనేజర్ టైకూన్ మల్టీ కుషన్ రెస్టారెంట్ సిరిపురం విశాఖపట్నం, ద బ్రాంచ్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ షీలానగర్ బ్రాంచ్ వికాస్ కాలేజ్ బిల్డింగ్ విశాఖపట్నం. సో ఇక్కడ ఆపోజిట్ పార్టీస్ ఇద్దరు అండి. కేస్ ఫ్యాక్ట్స్లోకి వస్తే ఎవరైతే కర్రీ అప్పలరాజు ఉన్నారో కర్రీ అప్పలరాజుకి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1547101000430 తోటి ఒక అకౌంట్ ఉందండి. ఆ అకౌంట్ తోటి కర్రీ అప్పలరాజుకి ఒక బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ డెబిట్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ కర్రీ అప్పలరాజు ఆ అకౌంట్ హోల్డర్గా వాడుతున్నారు, డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నారు. అయితే ఈ కేసు ఎందుకు ఫైల్ చేశామంటే ఇలాంటి సంఘటనలు చాలామంది వినియోగదారులకు ఈ మధ్యలో జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలో కూడా వినియోగదారు ఫోరంకు ఆశ్రయించి మనం న్యాయం పొందొచ్చు అని తెలియజేయడానికి ఎస్పెషల్లీ కేస్ ఫైల్ చేస్తాం. దిస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ ఫ్యాక్ట్స్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ కన్జ్యూమర్స్ బికాస్ రెగ్యులర్లీ వీఆర్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈయనకి అకౌంట్తో పాటు ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఇస్తున్నారు. ఆ డెబిట్ కార్డ్ని వీ కెన్ యూజ్ యాజ్ ఏటీఎం కార్డుగా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హోటల్స్కి వెళ్ళినా పెట్రోల్ పంప్స్లో కానీ లేదా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డెబిట్ కార్డుని మనం యూజ్ చేయొచ్చు. ఈ కర్రీ అప్పలరాజు ఏం చేశారంటే ఆన్ 17/4/2017 ఈయన ఫ్రెండ్స్తో కలిసి ఈ టైకూన్ రెస్టారెంట్కి వచ్చాడండి లంచ్ చేయడానికి. భోజనం చేశారు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి భోజనం చేసిన తర్వాత అక్కడ బిల్ అయింది 1085 రూపీస్ అయిందండి. 1085 రూపాయలు బిల్ అయింది. ఈ అప్పలరాజు ఆ డెబిట్ కార్డు ఆ పేమెంట్ కోసం ఇచ్చారు. సో కార్డ్ స్వైప్ చేశారు, బిల్ వచ్చింది, సైన్ చేశారు, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, వచ్చేసారు. సర్ప్రైజింగ్లీ అప్పలరాజుకి ఏం చేసిందంటే ఈ 1085 రూపీస్ అనేది 2 టైమ్స్ డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చిందండి. ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో ఈయన ఏం చేశారంటే ఇమీడియట్గా ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి ఈయన పాస్బుక్ ఎస్బీఐ అకౌంట్తో పాటు ఉండే పాస్బుక్ ఆంధ్ర బ్యాంక్ పాస్బుక్ తీసుకొని ఈ పాస్బుక్ని అప్డేట్ చేయించండి. ఈ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ అప్డేట్ అప్పుడు పెండింగ్ ఉన్నసరికి 18/8/2017 నుంచి 6/5/2017 దాకా అంటే 1 మంత్ దాకా అటు చూసుకుని ఈ మెసేజ్ వచ్చిన తర్వాత వెళ్ళి అప్డేట్ చేస్తుంది. 27/4/9 సో 3 డేస్ తర్వాత బ్యాంక్ వెళ్ళి మామూలు అడితే వచ్చేస్తేమో అని చూశారు, రాకపోయేసరికి పాస్బుక్ అప్డేట్ చేశారు. అప్డేట్ 2 టైమ్స్ కట్ అయింది. మేనేజర్కి ఇమీడియట్ ఇంటిమేట్ చేశారండి. మేనేజర్ అన్నారు సో 1000 రూపాయలు అని మీకు వచ్చేస్తుంది, ఇంకొక 2 డేస్ చూడండి. సో రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇంకా 6/5 మళ్ళీ ఇంకొకసారి ఇంకో 1 మంత్ చూశారండి. 1 మంత్ చూసిన తర్వాత ఇంకా 10 డేస్లో మళ్ళీ అప్డేట్ చేశారు. 6/5/19 దాకా మళ్ళీ క్రెడిట్ దీంట్లో అప్డేట్ చేస్తే అది మైనస్ అలాగే ఉంది కానీ క్రెడిట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇంకో 1 మంత్ మళ్ళీ మేనేజర్ చెప్పారండి. చెప్తే సార్ వచ్చేస్తుందండి, మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం, సో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. లేదో పని చేయండి, 2 టైమ్స్ కట్టి ఉంటుంది, మీరు హోటల్కి వెళ్ళి కనుక్కోండి. ఈ అప్పలరాజు ఏం చేశాడు, మళ్ళీ హోటల్కి వచ్చి సార్ ఇది 1000 రూపాయలు ఇది 2 టైమ్స్ నా అకౌంట్ నుంచి కట్ అయింది, ఒకసారి చూడండి అంటే లేదండి మాకు ఒకసారి వచ్చింది. అదేంటంటే నా దాంట్లో 2 టైమ్స్ అంటే ఉదర్ పూచ్చు బ్యాంక్ని అడగండి. బ్యాంక్ వాళ్ళు అంటారు మీరు 2 సార్లు వాడుంటారు కాబట్టి 2 సార్లు కట్ అయింది, ఇదర్ పూచ్చు అటు నుంచి ఇటు ఇటు నుంచి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ 1000. చాలామంది మనం ఏం చేస్తామంటే 1000 రూపాయలు ఎవరితో చెప్పుకోవాలో బాగా తెలియక ఏం చేయాలో తెలియక అటు ఇటు చూసుకొని వస్తే వచ్చినట్టు చేస్తామండి. అయితే మీ అందరి కన్జ్యూమర్స్ అందరికీ మేము తెలియజే విషయం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 1000 or 500 or 100 రూపీస్. మ్యాటర్ ఈజ్ మ్యాటర్ ఎదర్ ఇట్ ఈస్ 100 రూపీస్ ఆర్ 1500 ఆర్ 1000 ఆర్ 15000 ఆర్ 1 లాక్.
అయితే ఇక్కడ ఇమిడియట్ గా ఎప్పుడైతే కాంపెన్సేషన్ తీసుకున్న విషయంలో మన రావర్ సర్వీస్ డిఫిషియన్ సర్వీస్ కింద వస్తుంది కాబట్టి సో ఆయన దగ్గరగా ఏప్రిల్ నుంచి దగ్గర ఏప్రిల్ టు సో సెప్టెంబర్ దాకా తిరిగాడండి రాలేదు దెన్ అప్రోచ్ టు ఆసరా ఆసరాకు వచ్చిన తర్వాత మనం ఏం చేసాం ఈ కేస్ ఫ్యాక్ట్స్ చూసాం సో క్లియర్ గా చూసామండి అకౌంట్ బుక్ లో వెరిఫై చేస్తే టూ టైమ్స్ కట్ అయి ఉంది సో ట్రాన్సాక్షన్ అక్కడికి వెళ్ళి అక్కడ చేసాడు ఇక్కడ చేస్తే అవ్వలేదు దెన్ వి ఫైల్ ద కోర్స్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది సీసీ నెంబర్ 239/17 గా కేసు ఫైలింగ్ సో ఆపోజిట్ పార్టీస్ ఇద్దరికి సమన్స్ వెళ్ళాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే సమన్స్ వెళ్ళాయో సో సమన్స్ వెళ్ళిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ అడ్వకేట్స్ వచ్చారు దే ఫైల్ ద వకాలత్ టైకూన్ రెస్టారెంట్ ఇద్దరు పార్టీ చేసిన టైకూన్ రెస్టారెంట్ కూడా వచ్చారు ఇక్కడ ప్లీ ఏం తీసుకున్నారంటే టైకూన్ వాళ్ళు ఏం చెప్తారంటే యాజ్ పర్ అవర్ రికార్డ్ మాకు ఒకసారి వచ్చిందండి మేము వెరీ క్లియర్ అసలు మమ్మల్ని పార్టీకి యాడ్ చేయకూడదు మేము సర్వీస్ చేసాం సర్వీస్ మీద వాడుకుంటాం ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కౌంటర్ వేసే లోపల ఏం చేశారు సెప్టెంబర్ లో కేసు ఫైల్ చేసామండి నవంబర్ 23/11/2017 సో క్రెడిట్ అంత అమౌంట్ 1085 రూపాయలు అప్పుడు దాకా రాని అమౌంట్ అకౌంట్ లో క్రెడిట్ చేసి వాళ్ళు ప్లీ ఏం తీసుకుంటారు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే అయ్యా మాకు ఈ కర్రీ అప్పలరాజు ఈ రోజు దాకా అకౌంట్ లో 2 టైమ్స్ కట్ అయిన విషయం ఏ రోజు మాకు చెప్పలేదు చెప్పుంటే మేము ఇమీడియట్ చేస్తాం అట్ టు బి ఏంటంటే మేము ఏటీఎం కార్డు ఇచ్చేది ఎక్స్ట్రా సర్వీస్ ప్రొవైడ్ కోసం ఇచ్చాం తప్ప సో దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ హైదరాబాద్ అకౌంట్ లో చూస్తుంటారు మా బ్రాంచ్కి సంబంధం లేదు కేవలం మమ్మల్ని పార్టీ చేయడం కోసం తీసుకున్నారు కాబట్టి ఈ కేసు చెల్లదు అని ప్లీ తీసుకున్నారు సో అప్పుడు తర్వాత ఏదైతే కట్ అయిందో 2 టైమ్స్ ఇంటిమేట్ చేయలేదని చెప్పేసి ఇన్ఫామ్ చేశారు సో మేము తీసుకున్న ప్లీ ఏంటంటే ఇన్ఫామ్ చేయలేదని అన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో 3 టైమ్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇట్స్ ఏ కామన్ చిన్న పాయింట్ ఎప్పుడైతే బ్యాంక్ స్టేట్మెంట్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడు రిపీట్ గా అడుగుతారు అడగరు సో కోర్ట్ పర్చేజ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ అండి సో అన్ని పర్చేస్ చేసిన తర్వాత ఆ రోజున 27/4/2017 కట్ అయినట్టుగా ఉంది ఈ అకౌంట్ 3 టైమ్స్ అప్డేట్ చేసినప్పుడు 3 టైమ్స్ కూడా డెబిట్ అయింది కానీ మళ్ళీ క్రెడిట్ అయినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు సో కోర్టు ఒక పరిగణలోకి వచ్చింది ఏంటంటే ఆఫ్టర్ ఫైలింగ్ దిస్ కంప్లైంట్ ఈ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్ గా రావడం అప్పుడు దాకా పట్టించుకుంది అప్పుడు 1085/23/11/2017 క్రియేట్ చేసినట్టు గుర్తించి ఇది కేవలం కోర్టు డిఫిషియన్స్ సర్వీస్ కింద వస్తుందని చెప్పేసి ఇది సేవాలోపం కింద వస్తుంది సో 1085 రూపాయలు రిటర్న్ చేశారు కాబట్టి చేసిన అంటే మెంటల్ హెరాస్మెంట్ కి కాంపెన్సేషన్ గా 2000 రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ దిస్ లీగల్ చార్జెస్ 2500 రూపీస్ టోటల్ గా 4500 రూపీస్ ని కాంపెన్సేషన్ ఇచ్చి ఈ వినియోగదారుకి చేసిన మెంటల్ హెరాస్మెంట్స్ కి కాంపెన్సేషన్ సో దీని ద్వారా ఇచ్చే మెసేజ్ ఏంటంటే వినియోగదారులు మనం డెబిట్ కార్డ్ యూస్ చేసేటప్పుడు సో నెంబర్ ఆఫ్ టైం 2 టైమ్స్ కట్ అయితే 3 డేస్లో క్రియేట్ అయిందా ఓకే లేదా 1 వీక్లో క్రియేట్ అయిందా ఓకే ఈ రోజున మనం బ్యాంక్ బుక్ లో అప్లోడ్ చేసుకున్నాం కాబట్టి క్లియర్ గా కోర్టు ప్రూఫ్ చూపెట్టగలం బ్యాంకర్ ప్రియాలో వచ్చాడు మాకు ఇంటిమేట్ చేయలేదు చేస్తుంటే మేము చేసామండి కానీ చేయలేదు బట్ దే హావ్ టేకన్ ప్లీ లైక్ దట్ సో వెన్ ఎవర్ వీఆర్ రిసీవింగ్ దిస్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ దయచేసి బ్యాంక్ వెళ్ళినప్పుడు అరవద్దు గొడవలు ఎన్ని అనవసరం సింపుల్ గా టు ద బ్రాంచ్ మేనేజర్ మా అకౌంట్ నెంబర్ ఇస్ ఫైల్ సో ఇది వాడాం ఇది డెబిట్ ఇది 2 సార్లు కట్ అయింది 1 సార్ అయింది ప్లీజ్ పర్సూ ద మ్యాటర్ అక్నాలెడ్జ్మెంట్ సైన్ తీసేసుకోండి చక్కగా కూర్చోండి ఇఫ్ ద మ్యాటర్ ఇస్ క్లియర్ ఓకే ఇఫ్ నాట్ క్లియర్ దెన్ వీల్ ఫైల్ ద కోర్ట్ ఇన్ హానరబుల్ కోర్టులో కేసు ఫైల్ చేసి కాంపెన్సేషన్ చేయొచ్చు ఇది మరొక కన్జ్యూమర్ విజయం అండి ఈ కేస్ ఫ్యాక్ట్స్ డీటెయిల్స్ చూడాలంటే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.aasra.in ఆసరా.in వెబ్సైట్ విజిట్ చేయండి అలాగే మీకు నియరెస్ట్ పాయింట్స్ లో కావాలంటే సర్వీసెస్ కావాలంటే 8 స్టేట్స్ లో మా టీమ్స్ ఉన్నారు ఆ టీమ్స్ ఫోన్ నెంబర్స్ తోటి మీరు కాంటాక్ట్ చేసి ఎలాంటి సేవ లోపం కానీ వస్తువు లోపం కానీ వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేసి సర్వీసెస్ తీసుకోవచ్చు ఫర్దర్ క్వారీస్ ఇంకా ఏమైనా కావాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ మై మొబైల్ నంబర్ 9246678557 మరి ఈ చక్కటి ఆపర్చునిటీని టుడే న్యూస్ ఛానల్ వారు అందిస్తున్నందుకు ఈ విషయాలు 10 మందికి షేర్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే న్యూస్ అండ్ టు గివ్ మోర్ అవేర్నెస్ అవర్ హంబ్లీ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టుడే న్యూస్ ఛానల్ సో మరొక కేసు ఫ్యాక్ట్స్ తోటి మరిన్ని వివరాలతోటి మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్